అందరికి నమస్కారం. వింజమూరు మండలంలో 2వ దశ పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిలో భాగంగా పోలీస్ శాఖ తరఫున ఎన్నికలకు సంబంధించి చాలా ముఖ్యమైన సూచనలు చేయడం జరుగుతుంది. అదేంటంటే, ఈ ఎన్నికలలో పోలింగ్ ఏజెంట్లుగా, ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైతే ఉండబోతున్నారో వారు తప్పనిసరిగా నేర చరిత్ర లేకుండా ఉన్న వారికి మాత్రమే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేర చరిత్ర, క్రిమినల్ కేసులు గతంలో నమోదైన వారి మీద క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని ఎలాంటి నేర చరిత్ర లేకుండా ఉన్నవాళ్ళు మాత్రమే పోలింగ్ ఏజెంట్లుగా, ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండాలని మరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రిలీఫ్ ఏజెంట్లు కూడా పదే పదే బూతుల్లోకి అనుమతిని ఉపేక్షించాం. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రంలో మెయిన్ ఏజెంట్ లేదా రిలీఫ్ ఏజెంట్ ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతితో మాత్రమే ఇద్దరు కూడా ఇంటర్చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా చెప్పేది, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు రూల్స్ని, ఎలాంటి రూల్స్ని అతిక్రమించకుండా నిర్దేశించిన అట్లు మాత్రమే వారి విధులు నిర్వహించుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పదే పదే బూత్ నిధులు పెట్టి బయటికి రావటం, బయట ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడటం, మరలా పోలింగ్ బూత్లోకి అనుమతిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. రూల్స్కి ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా నడుచుకోరాదు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే రిలీఫ్ ఏజెంట్ లేదా పోలింగ్ ఏజెంట్, ఎవరో ఒక్కరు మాత్రమే పోలింగ్ బూత్లోకి అనుమతిస్తాం. ఎవరికి కూడా నేర చరిత్ర ఉన్నామని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏజెంట్గా ఉండేదానికి అంగీకరించాం. కాబట్టి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం. అభ్యర్థులకు కూడా పోలీస్ శాఖ తరఫున తెలియజేసేది ఏంటంటే, మీకు ఇచ్చిన సమయం ప్రకారం మాత్రమే మీ ప్రచారాన్ని అంతటితోటి ముగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల వైలేషన్స్, ఎలాంటి వైలేషన్స్ కూడా దయచేసి చేయొద్దు. పోలింగ్ రోజు కూడా ప్రజలను ఎలాంటి ఉద్రేకాలకి గురి చేయవద్దు. ప్రశాంతంగా ప్రజలను వారి ఓటుకు వినియోగించుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి. ఎన్నికల ఫలితాలని స్పోర్టివ్నెస్ గా తీసుకోండి. ఎవరు గెలిచినా సరే ప్రజలకు అందుబాటులో ఉండండి. అంతే తప్ప ఉద్వేగాలను రెచ్చగొట్టడం, ప్రజలకు మధ్యలో తగాదాలకు గురి చేయడం లాంటివి చేయొద్దు. దయచేసి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలా. మీకు నచ్చిన అభ్యర్థికి మీరు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి చెప్పేది ఏంటంటే, నేర చరిత్ర కలిగిన వారికి పోలింగ్ ఏజెంట్లుగా ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వం, వారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరగదు. కాబట్టి ముందస్తుగా నేర చరిత్ర లేని వారిని మాత్రమే ఏజెంట్లుగా పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థికి తెలియజేస్తా ఉన్నాం.